బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. మరికొన్ని వారాల్లో సీజన్ 6 ముగియనుంది. ఈ క్రమంలోనే హౌస్ నుంచి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే హౌస్ నుంచి ఊహించని ఎలిమినేషన్స్ ప్రేక్షకులకి షాక్ ఇస్తున్నాయి. అలాగే గత వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. టాప్ 5 లో ఉంటారి అనుకున్న వారంతా కూడా ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చేస్తున్నారు. గలాటో గీతు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది అని అనుకుంటే ఆమె కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇక బయటకి వచ్చిన గీతు వెళ్ళనంటూ పెద్ద రచ్చ చేస్తుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ లో ముందుగా బాలాదిత్య శనివారం ఎలిమినేట్ అయిపోయారు. ఇక హౌస్ లో రేలంగి మామయ్యలాగా మంచితనానికి మారుపేరులాగా ఉన్న బాలాదిత్య హౌస్ నుంచి బయటికి రావడం నిజంగానే షాక్. అలాగే నిన్నటి ఎపిసోడ్ లో గ్లామర్ క్వీన్ వాసంతి కూడా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. ఈ వారం మొత్తం 8 మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉండగా ఒక్కొక్కరు సేఫ్ అవ్వగా చివరకు మెరీనా వాసంతి మిగిలారు. దాంతో ఇద్దరికి లాస్ట్ లో హోస్ట్ నాగార్జున ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఆ టెస్ట్ ఫలితంతో వాసంతి ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్ లో ఉన్న వారికి ఒక సిలిండర్ లాంటి వస్తువు ఇచ్చి దాని లోపల ఉన్నదాన్ని బయటకు తీయమన్నారు. ఇక నిచ్చెన వస్తే సేఫ్ అవుతారు, పాము వస్తే అన్సేఫ్ అని తెలిపారు. ఇక మెరీనా, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్, వాసంతి ఇనయాకి పాము రావడంతో అన్సేఫ్ గా మిగిలారు. అలాగే కీర్తి, ఫైమాకి నిచ్చెన రావడంతో ఇద్దరు సేఫ్ అయ్యారు. తర్వాత రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ సేఫ్ అయ్యారు. చివరికి మెరీనా, వాసంతి మిగిలారు. మెరీనా, వాసంతి ముందులా ఫిష్ బౌన్స్ ఉంచి ఇక వారి చేత ఫ్లవర్ అందులో ముంచాలని చెప్పారు. ఎవరి పువ్వు అయితే రెడ్ కలర్ లో మారుతుందో వాళ్ళు అవుట్ అని చెప్పారు. ఈ గేమ్ లో మెరీనా సేఫ్ అవ్వగా వాసంతి అన్సేఫ్ అయ్యింది. ఇక ఎలిమినేట్ కావడంతో కన్నీళ్లతో వాసంతి హౌస్ నుంచి వీడింది. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఆమె జర్నీ చూస్తూ ఎమోషనల్ అయింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.